ఒక అపార్ట్మెంట్ కొనుక్కునేటప్పుడు మన పర్పస్ ఏంటి అనేది తెలుసుకో. పిల్లల చదువులు, భార్య వర్కింగ్, నా వర్కింగ్, మన రిలేటివ్స్ దగ్గర ఉండాలి, చుట్టాలు, తర్వాత అన్నిటికంటే ఇమ్యూనిటీస్, మన ఇంటి చుట్టూ ఏమున్నాయి, ఎంత డిస్టెన్స్లో ఉన్నాయి, దాన్ని బట్టి లొకేషన్ డిసైడ్ చేసుకో. నార్త్ ఈస్ట్ అండి, దిస్ ఈజ్ నార్త్ ఫేసింగ్, దిస్ ఈజ్ ఈస్ట్ ఫేసింగ్, దిస్ ఈజ్ వెస్ట్ ఫేసింగ్, దిస్ ఈజ్ సౌత్ ఫేసింగ్. ఫేసింగ్లో చూసుకుంటే కనుక నార్త్ ఈస్ట్ ఈస్ ద మోస్ట్ ప్రిఫర్డ్ బై పీపుల్, దాని తర్వాత ఈస్ట్ ఫేసింగ్, దాని తర్వాత నార్త్ ఫేసింగ్, దాని తర్వాత మిగతా వస్తుంది. ఫస్ట్ బిల్డర్ ఎవరు, జాయింట్ వెంచర్ తీసుకున్నాడు, ఏజీపీఏ ఉందా, సేల్ డీడ్ ఉందా, పర్మిషన్ ఉందా, ట్యాక్స్లు కట్టారా, మున్సిపల్ పర్మిషన్ తీసుకున్నారా, ప్లాన్ అప్రూవ్ అయిందా, ఎంత స్క్వేర్ ఫీట్ ఉంది, మ్యాప్ మీద ఎంత ఉంది, బిల్డర్ ఎంత చెప్తున్నారు, లిఫ్ట్ ఉందా లేదా, దాని తర్వాత లీగల్ ఒపీనియన్ ఉందా లేదా, వాళ్ళు అవన్నీ ఇచ్చారు. కలర్స్ ఒరిజినల్ సర్టిఫికేట్ చెక్ చేసుకున్న తర్వాత నేను అడ్వాన్స్ ఇచ్చాను. పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కడతారు కదా సార్, లైక్ 20 ఫ్లోర్స్, 25 ఫ్లోర్స్ ఈ విధంగా కడతారు కదా, అప్పుడు చాలా ఫ్లాట్స్ ఉంటాయి, వాళ్ళకి ఎలా వస్తుంది సార్, అసలు ఎలా ఇస్తారు మనకి ల్యాండ్ ఎంత అని చెప్పి? అంటే ల్యాండ్ డివైడ్ చేస్తారండి, ది మోర్ హై రేజ్ ఈస్ గోయింగ్ ఆన్ యువర్ యూడిఎస్ వాల్యూ విల్ కమ్ డౌన్, అన్డివైడెడ్ షేర్ వాల్యూ ఆఫ్ ల్యాండ్ అంటారు. 2 బెడ్రూమ్ 3 బెడ్రూమ్ కట్టారు అనుకోండి, అప్పుడు 2 బెడ్రూమ్ తక్కువ వస్తుంది, 3 బెడ్రూమ్ కొద్ది ఎక్కువ వస్తుంది. మనమే కనుక ఒక అపార్ట్మెంట్ లేదా అపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఇలాంటి ఫ్లాట్ని కొనుక్కోవాలంటే ఏ విధంగా కొనుక్కోవాలి, అసలు ఎటువంటి డాక్యుమెంట్స్ని, ఎటువంటి పర్మిషన్స్ని మనమైతే చెక్ చేసుకోవాలి, ఏ విధంగా కొనుక్కోవాలి, కొనుక్కున్న తర్వాత ఫెసిలిటీస్ కావచ్చు, వాస్తు కావచ్చు, ఇవన్నీ ఎలా ఉండాలో ఒకసారి అపార్ట్మెంట్ని చూసి మనం కూడా తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, మన వాళ్ళకి డౌట్ వచ్చింది, అసలు వాళ్ళే కనుక ఒక అపార్ట్మెంట్ని కొనుక్కుందాం అనుకున్నట్లయితే ఎలా కొనుక్కోవాలి, ఏమేమి చెక్ చేసుకోవాలి చెప్పండి సార్. నేను అంతకుముందు చెప్పినట్టు మన థియరీలో ఒక అపార్ట్మెంట్ కొనుక్కునేటప్పుడు మన పర్పస్ ఏంటి అనేది తెలుసుకోవాలి. ఆ పర్పస్ అంటే ఏమొస్తుంది, పిల్లల చదువులు, భార్య వర్కింగ్, నా వర్కింగ్, మన రిలేటివ్స్ దగ్గర ఉండాలి, చుట్టాలు, తర్వాత అన్నిటికంటే ఇమ్యూనిటీస్, మన ఇంటి చుట్టూ ఏమున్నాయి, ఎంత డిస్టెన్స్లో ఉన్నాయి, దాన్ని బట్టి లొకేషన్ డిసైడ్ చేసుకోవాలి. అంటే కొనే ముందు ఏదో బ్లైండ్గా కొనుక్కోకుండా 3 నెలలు రీసెర్చ్ చేయాలి. ఏమి రీసెర్చ్ చేయాలంటే ఏ ఏరియా కొనాలి, ఏ ఏరియాలో కొంటే అప్రిషియేషన్ ఎట్లా ఉంది, ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి, మనకి సౌకర్యాలు అంటే ఏ విధంగా మనకి సహాయపడతాయి, ఎంత దూరం వెళ్ళాలి, ఎంత దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ మీకు ఒక విషయం ఏం చెప్పాలంటే, వాస్తవంగా చూసుకుంటే ఈ పైన ఇక్కడ లిఫ్ట్ పెట్టారు, ఇటుపక్క నార్త్ ఈస్ట్ అండి ఇది, దిస్ ఈజ్ నార్త్ ఫేసింగ్, దిస్ ఈజ్ ఈస్ట్ ఫేసింగ్, దిస్ ఈజ్ వెస్ట్ ఫేసింగ్, దిస్ ఈజ్ సౌత్ ఫేసింగ్. సో ఎనీ టైమ్ నార్త్ ఫేసింగ్లో చూసుకుంటే కనుక నార్త్ ఈస్ట్ ఈస్ ద మోస్ట్ ప్రిఫర్డ్ బై పీపుల్, దాని తర్వాత ఈస్ట్ ఫేసింగ్, దాని తర్వాత నార్త్ ఫేసింగ్, దాని తర్వాత మిగతా వస్తాయి. సో మీరు కొనుక్కునే ముందు ఏమేమి డాక్యుమెంట్స్ చెక్ చేశారండి, యాజ్ ఎ ఎక్స్పర్ట్ మీరు ఏం చెక్ చేశారో వాళ్ళు కూడా ఫ్యూచర్లో అవే చెక్ చేయాలి. ఇదేనండి, ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ బిల్డర్ ఎవరు, జాయింట్ వెంచర్ తీసుకున్నాడు, ఏజీపీఏ ఉందా, సేల్ డీడ్ ఉందా, పర్మిషన్ ఉందా, ట్యాక్స్లు కట్టారా, మున్సిపల్ పర్మిషన్ తీసుకున్నారా, ఆక్యుపెన్సీ అప్పుడు ఉండదు, ఆక్యుపెన్సీ కట్టిన తర్వాత వస్తుంది, ముందు స్టార్టింగ్లో ఉండదు. సో అప్రూవ్, ప్లాన్ అప్రూవ్ అయిందా, ఎంత స్క్వేర్ ఫీట్ ఉంది, మ్యాప్ మీద ఎంత ఉంది, బిల్డర్ ఎంత చెప్తున్నారు, లిఫ్ట్ ఉందా లేదా, ఎన్ని ప్యాసింజర్ కెపాసిటీ, లిఫ్ట్ సో అట్లా ఈజీ ఉందా లేదా, దాని తర్వాత లీగల్ ఒపీనియన్ ఉందా లేదా, మా బిల్డర్ ఇవ్వడు మనం అడిగితే ఇస్తాడు. సో ప్రతి ఒక్కరు బిల్డర్ని అడగాలి అడగాలి. ఇంకొకసారి సార్ ఏమేమి అడగాలో త్వరగా చెప్పండి ఒక్కొక్కటి. ఫస్ట్ జాయింట్ వెంచర్ అగ్రిమెంట్ అడగండి, సేల్ డీడ్ అడగండి, ఈసీ, లీగల్ ఒపీనియన్, మున్సిపల్ పర్మిషన్, ఇమ్యూనిటీస్ ఏంటి, సో ఇవి ముఖ్యంగా మెయిన్ ఇంపార్టెంట్. మీరు ఆ టైంలో అడిగి అన్ని చూశారు? చూసాను, లింక్ డాక్యుమెంట్స్. సార్ ఇప్పుడు జిహెచ్ఎంసీ చూసుకున్నట్లయితే కొన్ని బిల్డింగ్స్ ని పడగొట్టేస్తూ ఉంటుంది, ఎందుకు చేస్తారు సార్? అలాగే పర్మిషన్స్ లేక, అంటే ఇల్లీగల్ గా కట్టినట్లు ఉంచు. ఆ ఇల్లీగల్ గా కడుతున్నారా లేకపోతే లీగల్ గా కడుతున్నారా ఎక్కడ తెలుస్తుంది మనకి? పర్మిషన్ లేకపోతే ఇల్లీగల్. ఆ పర్మిషన్ ఉన్నాయా లేదా చూసుకోవాలి, చూసుకోవాలి, అది చూడాలి మెయిన్, అది 100%. సో ఆ విధంగా మీరైతే మీరు ఇప్పుడు ఏమైతే డాక్యుమెంట్స్ చెప్పారో అవన్నీ అవన్నీ నేను ఫస్ట్ జెరాక్స్ తీసుకున్నాను, జెరాక్స్ వెరిఫై చేయించుకున్నాను, ఆంధ్ర బ్యాంక్ లాయర్ తో ఒపీనియన్ రాయించాను, ఒపీనియన్ లాయర్ ఇచ్చాడు మీకు, ఈసీ కూడా తీసుకున్నాను నా ఓన్ డబ్బులతో,
మార్కెట్ రిజిస్ట్రేషన్ వెళ్ళి ఎస్ఆర్ ఆఫీస్లో చెక్ చేసుకున్నాను, ఈ ఫ్లాట్ ఎవరి పేరు మీద ఉంది, ఈ బిల్డింగ్ ఎవరి పేరు మీద ఉంది, ఈ ల్యాండ్ ఎవరి పేరు మీద ఉంది చెక్ చేసుకుని వాల్యుయేషన్ సర్టిఫికేట్ తీసుకున్నాను. ఒక వాల్యూయర్తో వాల్యుయేషన్ వేయించుకున్నాను. స్ట్రక్చరల్ స్టెబిలిటీ ఇంజనీరింగ్ స్ట్రక్చర్ ఎలా ఉంది, లోడ్ సరిపోతుంది లేదా చెక్ చేసుకున్నాను. ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఏ రోజు అయితే మేము అడ్వాన్స్ ఇవ్వడానికి వెళ్తున్నామో ఆ రోజు ఒరిజినల్ సెట్ నా దగ్గర తీసుకురమ్మన్నా, డాక్యుమెంట్స్ అన్ని తీసుకురమ్మన్నా. అంతకుముందు జెరాక్స్ జెరాక్స్ నాకు వద్దు, నేను అడ్వాన్స్ పే చేస్తున్నా, నాకు ఒరిజినల్ తీసుకురమ్మన్నా. తీసుకోవాలి. ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఎవరు చెక్ చేస్తారు సార్? మీరు చెక్ చేస్తారా లేకపోతే మీతో పాటు లాయర్ కూడా చెక్ చేస్తారా? అంటే నేను జెరాక్స్ ఆల్రెడీ చూపించాను, ఒరిజినల్ లాగేసాడు. ఎప్పటి నుంచో లాగి ఒకటి రెండు డౌట్స్ ఉంటే డౌట్స్ కూడా క్లారిఫై చేస్తారా? ఏమి తేడా రాలేదు సార్? అంత కట్టుకుందా అంటే అనుకోకుండా, అన్ఫార్చునేట్లీ వారి నా నాలెడ్జ్ ఉంది కాబట్టి ప్రాపర్టీ ఉంటే నేను తీసుకోను కదా, నాకేమి ప్రాబ్లం రాలేదు. తర్వాత అగ్రిమెంట్లో కూడా మనం ఏమేమి స్పెసిఫికేషన్ ఇస్తారు, రైలింగ్ ఇస్తే ఎంత హైట్ ఇస్తారు, ఇక్కడికి కవర్ చేస్తారా లేదా, సీలింగ్ దారుబంద్ ఏమి ఇస్తారు, టీక్వుడ్ ఇస్తారా లేదా, సో అట్లా ఏమి ఇంక్లూడెడ్ ఏమి ఎక్స్క్లూడెడ్. జనరల్గా ఎవరైనా ఇల్లు కొనుక్కునేటప్పుడు నార్త్ ఈస్ట్ ఓపెన్ కొనుక్కోవడం మంచిది. నార్త్ ఈస్ట్ భాగం అంటే ఇది నార్త్ ఈస్ట్ పర్ఫెక్ట్. ఇప్పుడు మీరు నార్త్ ఈస్ట్ లేకపోతే నార్త్ ఈస్ట్ ఎలా చెప్తారంటే, ఒక స్క్వేర్ చేస్తే నా ఇల్లు అంతవరకు ఉంది, ఆ లాస్ట్ వరకు. ఇప్పుడు ఇది సగం పార్ట్, లాస్ట్ క్యూబ్లో ఉంటే నార్త్ ఈస్ట్ భాగం, సపోజ్ ఆ మధ్యలో ఉంటే నార్త్, ఇది నార్త్ ఈస్ట్ ఎంట్రన్స్ అంటారు దీన్ని. సో మీరు ఏమంటున్నారంటే ప్రతి ఒక్క డాక్యుమెంట్ని మీరైతే చూసుకోవాలి కొనేవాళ్ళు, అదేవిధంగా లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి, ఒక లాయర్ని పెట్టుకోవాలి, ఆ లాయరే అన్ని చూస్తారు, అదేవిధంగా మీలాంటి ఎక్స్పర్ట్ని ఒకసారి కలిసి ఇది కొనుక్కుంటున్నామండి మంచిదా కాదా అని చెప్పి ఒక ఒపీనియన్ తీసుకోవాలి, అంటే క్యాపిటల్ ఎప్రిషియేషన్ అవుద్దా సార్? చాలామందికి ఉండే డౌటు, ఇంతకుముందు కూడా నేను చెప్పాను, ఫ్లాట్ ముఖ్యంగా అపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఫ్లాట్ లైఫ్ అన్నది ఆల్రెడీ మీరు కూడా డిస్కస్ చేశారు. మంచి బిల్డర్ కడితే 100 ఇయర్స్ అన్నారు, అదేవిధంగా ఒక అలా ఇలా కడితే కొన్ని 50 to 60 ఇయర్స్ అని చెప్పారు కదా. సో ఫ్యూచర్లో ఏంటి సార్ పరిస్థితి? ఇప్పుడు ఒక మీరు అన్నట్టు 100 ఇయర్స్ తర్వాత ఏంటి సార్ దీని పరిస్థితి ఏమవుతుంది? 100 ఇయర్స్ తర్వాత కంటిన్యూ అవ్వచ్చు, మోస్ట్ ఆఫ్ ద బిల్డింగ్ కొలాప్స్. ఇప్పటికీ 200 సంవత్సరాలు కట్టిన బిల్డింగ్స్ కూడా ఉన్నాయి, ఒకవేళ ఇరిగిపోయింది లేకపోతే అక్కడ ఉన్నాము ప్రజెంట్, ఇప్పుడు మనం ఉండకపోవచ్చు, నెక్స్ట్ మనకు వచ్చే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఆలోచించుకుంటే డిస్మాంటిల్ చేసుకొని మళ్ళీ సేమ్ ప్రొపోర్షనల్ షేర్స్లో అయితే జాయింట్ వెంచర్ ఇచ్చుకోవచ్చు, లేదా మనం డబ్బులు ఇచ్చి కట్టుకోవచ్చు, మన షేర్ మనకు వచ్చేది, మన షేర్ మనకు ఉంటుంది. ఉంటుంది. ఇప్పుడు ఇది ఓకే, ముగ్గురు కాబట్టి కింద పార్కింగ్ ఏరియా, కింద మనకు రావాల్సిన ల్యాండ్ కూడా ఉంటుంది. కొందరు ఏం చేస్తారంటే పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కడతారు కదా సార్, లైక్ 20 ఫ్లోర్స్ 25 ఫ్లోర్స్ ఈ విధంగా కడతారు కదా, అప్పుడు చాలా ఫ్లాట్స్ ఉంటాయి. వాళ్ళకి ఎలా వస్తుంది సార్? అసలు ఎలా ఇస్తారు మనకి ల్యాండ్ ఎంత అని చెప్పి? అంటే ల్యాండ్ డివైడ్ చేస్తారండి, ది మోర్ హై రేజ్ ఈస్ గోయింగ్ ఆన్ యువర్ యూడిఎస్ వాల్యూ విల్ కమ్ డౌన్, అన్డివైడెడ్ షేర్ వాల్యూ ఆఫ్ ల్యాండ్ అంటారు. ఇప్పుడు నాకు ఇక్కడ ముగ్గురే ఉన్నాం కదా, టోటల్ ల్యాండ్ డివైడెడ్ బై 3, సపోజ్ ఇక్కడే 300 అపార్ట్మెంట్స్ ఉన్నాయి అనుకోండి, డివైడెడ్ బై 300. ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ అట్లేం లేదు, ఫ్లోర్ ఉన్న వాళ్ళకి తక్కువ ల్యాండ్ రాదా సార్? అట్లేం లేదు, అంటే ఏమైనా ఓనర్ స్పెసిఫిక్గా మాట్లాడుకుంటే తప్ప అలాగా రూల్ ఏమి లేదు. రూల్ ఏంటంటే నెంబర్ ఆఫ్ స్క్వేర్ ఫీట్, ఒక్కోసారి 2 బెడ్రూమ్ 3 బెడ్రూమ్ కట్టారనుకోండి, అప్పుడు 2 బెడ్రూమ్ తక్కువ వస్తుంది, 3 బెడ్రూమ్ కొద్ది ఎక్కువ వస్తుంది. 3 BHK ఎక్కువ షేర్ వస్తుంది. స్క్వేర్ ఫీట్ ఎంత కట్టారు? ఇప్పుడు 3 బెడ్రూమ్ 2000 ఉంది, 2 బెడ్రూమ్ మేబీ 1200 ఉండొచ్చు, ఆ ప్రో రేటా తగ్గిపోతుంది, 60% ఇస్తారు. సో ఎవరికైతే ఇండివిజువల్ హౌస్ కొనుక్కేనంత కెపాసిటీ లేదో అలాంటి వాళ్ళు ఫ్లాట్ని కొనుక్కోవచ్చు అరమ్గా. సో ఇదన్నమాట, ఈ విధంగా మనమైతే ఒక అపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఫ్లాట్ని కొనుక్కోవాలి. సార్ చూపించారు ఏ విధంగా ఉందో, వాస్తుపరంగా కావచ్చు ప్రతిదీ, లీగల్గా డాక్యుమెంట్స్ని చెక్ చేసుకోండి, చెక్ చేసుకోకుండా అసలు ఏం కొనకండి.